హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు మీకు నేను ఇంట్లో నాకు అవసరానికి నేను ఉపయోగపడేటటువంటి పిల్లలకి ఇంటికి సంబంధించినటువంటి ఒక 3 ఐటమ్స్ మీతో షేర్ చేస్తాను. ఇవేంటంటే, బాబు కోసం నేను ఒక చిన్న స్టడీ టేబుల్ తీసుకున్నాను. అది కేవలం బాబుకనే కాదండి, నేను వర్క్ చేసుకోవాలన్నా ఏదైనా రాసుకోవాలన్నా కూడా అయితే టేబుల్ దగ్గరికి వెళ్ళి రాసుకోవాల్సి వస్తుంది, లేదంటే ప్యాడ్ ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సి వస్తుంది. అలా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ గా నాకు ఒక టేబుల్ లాగా ఉంది. ప్లస్ దానికి కొంచెం స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే నేను ఒక బ్యూటిఫుల్ బెడ్షీట్ తీసుకున్నాను, అండ్ ఇంట్లో కావాల్సినటువంటి ఒక లాండ్రీ బాస్కెట్ తీసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. చూడండి, వాటి యొక్క క్వాలిటీ ప్రైస్ మీరు కంపేర్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీకు మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయని మీకు అర్థమవుతుంది. నేను ఆ ప్రొడక్ట్స్ చూపించినప్పుడు వాటి యొక్క కాస్ట్ మీకు ఎంత అనేది డీటెయిల్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. మీషోలో ఈ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ యాప్, మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను అక్కడ ఒక రెఫరల్ కోడ్ ఇస్తాను, అది కూడా మీరు ఇక్కడ చూపిస్తూ ఉంటాను. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే పర్చేజ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ నాకు బాగా నచ్చినటువంటి మా అబ్బాయి స్టడీ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి బ్రాండ్ ఇక్కడ ఇచ్చారండి, స్మార్ట్ బై అని చెప్పేసి ఉంది, స్మార్ట్ బై నెట్వర్క్ అని చెప్పి. సో ఇట్లా ఒక చిన్న పిల్లలది కిడ్స్ బొమ్మలు మీకు కనిపిస్తున్నాయి కదా, కార్టూన్ డిజైన్ ఉంది. ఇలాగ మనకి ఈ పార్టిషన్స్ ఉన్నాయండి. ఓన్లీ టేబుల్ వరకే అయితే నేను ఇంట్రెస్ట్ చూపించకపోయేదాన్ని, ఎందుకంటే మనము ఆన్లైన్ లోనే కొనాల్సిన అవసరం లేదు. మనం బయట అయినా సరే ఒక సింపుల్ టేబుల్, రీడింగ్ టేబుల్ లాంటిది మనకి ఎక్కడైనా దొరుకుతాయి. నాకు నచ్చింది ఏంటంటే ఈ సైడ్స్ ఇచ్చినటువంటి పార్టిషన్స్ బాగా నచ్చాయి. మనకి ఇమేజ్ లో చూసినప్పుడు ఏంటంటే కొన్ని పెద్దగా కనిపిస్తే కానీ ఇంటికి వచ్చాక చాలా చిన్నగా ఉంటాయి. ఇది మీరు చూడండి, చాలా పెద్దగా ఉంది. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. లెంగ్త్ నేను నా ఫింగర్ తోటి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, 1, 2, 2½ ఉందండి. ఆల్మోస్ట్ ఈ పక్కకు కూడా తీసుకుంటే మనకి లెంగ్త్ 1, 2, 3, 3½ వస్తుంది. సో చాలా పెద్ద టేబుల్ అనమాట. పిల్లలు కంఫర్టబుల్ గా టెక్స్ట్ బుక్, నోట్బుక్ పెట్టుకొని రాసుకోవచ్చు మంచిగా. ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ ఏమైనా అడిషనల్ టెక్స్ట్ బుక్స్, ఇప్పుడు ఏంటంటే మనము హోంవర్క్స్ రాయించేటప్పుడు వాళ్ళ డైరీ దగ్గర ఉంచుకోవాలి, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ దగ్గర ఉంచుకోవాలి, సిడబ్ల్యూ దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళ కొన్ని ఇన్కంప్లీట్స్ తెచ్చుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇంకా అదర్ బుక్స్ ఉంటాయి. సో ఓ హంగామాగా అన్ని కాకుండా హోంవర్క్ బుక్స్ ఏమున్నాయో అవన్నీ తీసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు రాసుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇట్లా హోల్ లాగా ఇచ్చారు, అంటే మనం బ్లూ పెన్ను రెడ్ పెన్ను మారుస్తూ ఉంటాం కదా, పెన్ను ఇలా పెట్టగానే పడిపోతూ ఉంటుంది మామూలుగా, అది మనందరూ తెలిసిందే. అలా కాకుండా చక్కగా ఇట్లా హోల్ ఇచ్చారు. వాళ్ళు రాసుకునే పెన్ కాకుండా అడిషనల్ పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా స్టేషనరీ ఇంకా ఏదైనా ఉన్నా, చిన్న బుక్స్ కానీ ఏ కావాలన్నా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ గా చదువుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ డ్రాయింగ్ వర్క్ ఏదైనా చేసుకున్నా కూడా తనకు రిలేటెడ్ కలర్స్ కానీ పెన్సిల్స్ కానీ బ్రషెస్ కానీ అన్ని కూడా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక స్టడీ టేబుల్ లాగా, డ్రాయింగ్ టేబుల్ లాగా, అలాగే ఒక చిన్న ల్యాప్టాప్ టేబుల్ దీని మీద పెట్టుకొని కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇటు బాబుకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చూసిన తర్వాత అయితే ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత మంచి, అంటే ఇంత గట్టి ప్లాస్టిక్ తోటి మంచి క్వాలిటీ వస్తుందా అని నేను డౌటే ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఆబ్వియస్ గా మీలాగా నేను ఆలోచిస్తూ ఉంటాను కదా, డబ్బులు ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాము ఇంత రీజనబుల్ రేట్ కి ఇట్లా గట్టిగా వస్తుందని. ప్లాస్టిక్ అయితే వింటున్నారు కదా, మరీ డోల్ డోల్ గా తక్కువ రకం ప్లాస్టిక్ లా కాకుండా మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి ముందుగా నేను తీసుకున్నాను. ఇక దూరంగా చూడండి, ఒక మనిషి వెడల్పు. సో చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చిందండి నాకు ఇది. ఇంకా ఇవే కాకుండా ఇంట్లోకి నేను ఒక బెడ్షీట్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే నేను తీసుకున్న బెడ్షీట్స్ అండి 700, 800, 900, 400, 500 లో నేను ఎక్కడన్నా బయట స్టోర్స్ కట్లాగా డిమార్ట్ కట్లా వెళ్ళినప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఆ 400, 500 లో ఉండేవి ఏంటంటే బరకగా ఉంటాయి కొంచెం పైన. సో అలా క్వాలిటీ సాఫ్ట్ గా లేకుండా ఉండే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, అందుకని అట్లా చూసినా నేను కొనను. బట్ ఇదైతే మీషోలో చాలా తక్కువ అనిపిస్తున్నాయి రేటు. ఇంత తక్కువ రేటుకి అసలు డబుల్ బెడ్షీట్ వస్తుందా, అసలు వస్తే ఎంత ఉంటుంది చూద్దాం అన్న ఉద్దేశంతో. నాకు ఎక్కువగా నావీ బ్లూ ఇష్టం అండి. సో నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది, ఇట్లా పీకాక్ ఉండి వైట్ మీద. మీరు క్లాత్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ, చక్కటి ప్రింట్ ఉన్నటువంటి బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ వస్తుంది అని నేను అనుకోలేదు. ప్లస్ నేను మా బెడ్ మీద, మాదున్న 6x6 బెడ్ మీద కూడా వేసి చూశాను.
బెడ్షీట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత లెంత్ ఉన్నదో నీకు ఈజీగా అర్థమైపోతుంది. డబుల్ బెడ్షీట్ అంటే ఏదో పైపైన అక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపోతుందేమో అంటున్నాను, కానీ చాలా బ్యూటిఫుల్ కలర్తో పెద్ద బెడ్షీట్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, మన హ్యాండ్స్ ఎంత వెడల్పు వస్తుందో అంత పట్టుకున్నాను నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత వచ్చింది చూసారు కదా. సో దీని ప్రింట్ ఇలా ఉంది చూడండి, అంటే మనం వేసుకుంటే బెడ్ మీద ఇలా వస్తుంది డిజైన్. పర్ఫెక్ట్గా 6x6 బెడ్షీట్కి కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఈ పీకాక్ డిజైన్ వేసిన తర్వాత బెడ్ మీద చాలా అంటే చాలా అందంగా ఉంది. తీసుకున్నది వచ్చేసి లాండ్రీ బాస్కెట్ అండి. ఇది 702 రూపీస్ ఎంత పడింది. చాలా పెద్ద సైజ్ చూస్తున్నారు కదా. మన దగ్గర దగ్గరగా ఒక 5.8 kg వాషింగ్ మిషన్ ఎంత ఉంటుందో అంత సైజ్ ఉందన్నమాట. సో మాకేంటంటే వాష్ ఏరియా లేకపోవడం వల్ల ఉన్న చోట వాషింగ్ మిషన్ చాలా కార్నర్గా బయట ఉండడం వల్ల స్నానాలు చేసినప్పుడు లోపల చిన్న రాడ్లో అందరు బట్టలు ఇరికించి అట్లా ఉండడం ఎందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఈ ఐటెం నేను ఆన్లైన్లో తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. బయటకు వెళ్తే షాప్స్లో ఇంత పెద్ద బాక్స్లో వస్తుంది, దాన్ని మళ్ళీ మనమే మోసుకొని తెచ్చుకోవాలి. ఇక్కడైతే అది మళ్ళీ తెచ్చుకోవడానికి మనకి బండి మీద కుదరకపోతే ఏ ఆటోలోనూ వేసుకొచ్చినందుకు మళ్ళీ అనవసరంగా ఆటో ఛార్జ్. ఇక్కడైతే డెలివరీ ఛార్జెస్ వాళ్ళు కొంత వేసుకున్నా కూడా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే అది కూడా ఉండదు, సీఓడి తెచ్చుకుంటే కొంత అమౌంట్ అనేది ఉంటుంది, అది పే చేస్తే వస్తువు అనేది సేఫ్గా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఉన్నా కూడా రిటర్న్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సో మన డబ్బు మళ్ళీ మనకి క్రెడిట్ చేసేస్తారు. ఇక్కడ మనీ సేఫ్టీ ఉంది, మనం ఇబ్బంది పడకుండా హ్యాపీగా మనకు కావాల్సిన వస్తువు ఇంటికి వస్తుంది. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి రేట్స్ అన్నీ కూడా. మీకు నేను పాసిబుల్ అయితే ఈ వీడియోకి అంటే మీకు ఈ క్లిప్పింగ్ తర్వాత కొన్ని కేటగిరీస్ అన్నీ కూడా మీకు బ్రౌజ్ చేసి చూపిస్తాను. చాలా సూపర్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మీరు ఇంట్లో కూర్చుని మీకు ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అయినా హౌస్ ఐటమ్స్ అయినా ఏవైనా కూడా అన్నీ, ఈవెన్ క్లోదింగ్ కూడా టెస్ట్ చేశాను నేను. బెడ్షీట్ కూడా చాలా బాగుంది, మీరు తెప్పించుకోవచ్చు. దీనికి ఈ మూడింటికి సంబంధించిన ప్రొడక్ట్ కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఆ కోడ్స్ అనేవి సెర్చ్ చేస్తే మీకు నేను చూపించిన ప్రొడక్ట్స్ కనిపిస్తాయి రిలేటెడ్గా. అందులో ప్రైజెస్ చూసుకొని మీకు నచ్చిన మీరు ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ వాటి యొక్క కోడ్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఒరిజినల్ పిక్స్ కూడా తీసుకున్న వాళ్ళు అప్డేట్ చేసినవి ఉంటాయి, అవన్నీ చూడండి. మీషోని కేవలం మీకోసమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు కొంత కమిషన్ అనేది కూడా వస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్స్ అంటే వీడియోస్ అన్నీ కూడా మీకు లర్న్ సెక్షన్లో యాప్లో ఉంటాయండి. ఆ వీడియోలు ఒకసారి చూసారంటే మీకు స్క్రీన్ షాట్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రోడక్ట్ ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా రిటర్న్ తీసుకోవాలి, ఎట్లా డెలివరీ అడ్రస్ అవన్నీ ఇవ్వాలి, ఎట్లా సిఓడి ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా ట్యూటోరియల్స్ వీడియోస్ ఉంటాయి. అవి రెఫర్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది.
మీ భాషను మీరు ఏ భాషను సరే లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా యాప్ చూసుకొని మీరు అన్ని కూడా అర్థమయ్యేలాగా తెలుసుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.